కొంతవరకు మాత్రమే ఏమైనా కేసీఆర్ చేసింది అయితే మాత్రం కొంతవరకు ఒప్పుకోదగ్గదే. కానీ దాన్ని సద్వినియోగపరచుకోవటంలో అన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కొంత 10 మంది కలిసి చేసేటన్నా ఒక్కడు ఉండేటువంటి పరిస్థితులు వేరుగా ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితి ఉంటుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు మాట అయితే వాస్తవం అది వేస్తాం లేదు కేసీఆర్కు ఇస్తాడే కరెక్ట్ వర్క్ చేస్తాడు. మీరు మహిళలకు దొంగతనం చేసి వర్క్ చూస్తాను ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఇమ్మన్నాడు తీసుకుని కార్ డ్రాఫ్ట్కి వచ్చినా కానీ పంచాలం మేడం కుకుటపల్లి నియోజకవర్గంలో బలం చదవరా డ్యూటీ జిఎంసీ మరి ఇప్పటి వరకు డ్యూటీ ఇవ్వలే ఇప్పటి వరకు తిరుగుతున్నారు ఇంకా డ్యూటీ ఇవ్వలే. కానీ కేసీఆర్ కేసు కానీ మాకు గర్వం వాళ్ళు డ్యూటీ మా డ్యూటీ మాకు ఇవ్వాలి బరాబర్ ఓటు వేస్తాం మేము 1000 గంటల ఓటు వేస్తాం ఖచ్చితంగా వేస్తాం ఎందుకంటే గరీబ్ వల్ల పట్టణం కొట్టకూడదు అది మేము చెప్తున్నాము. రేపు అది ఈ ఎన్నికల బరాబర్ కేసీఆర్ వస్తాడు టైట్ మూమెంట్ వస్తాడు కానీ మాది గరిబోళ్ళ వరకు మాకు ఇవ్వాలి. నేను ఎట్లా నడపాలి 8 మంది ఇంటికి రాయి కట్టుకోవాలి ఎట్లా నడపాలి మేము ఈడికోదు ఈ ఆఫీస్ అంటారు ఈడికోదు కుటుంబాలు అంటారు ఎందుకయ్యా రాజకీయం చేస్తుంది మా డ్యూటీ మాకు ఇవ్వండి బరాబర్ మేము ఏం మీరు బతకాలి ముసలిని ఎట్లా నడపాలి పిల్ల మేరకు ఎట్లా చేయాలి మీరు చెప్పండి మీరు వేస్తే ఓటు ఏమంటారు మేము మేము ఎట్లా బతకాలి ముసలిలో ముగ్గురు ముసలిలో నడపాలి ఒక్కళ్ళని పెంచుని ఉంది ఎక్కడ పోయిన ఆఫీస్ కొడితే లంచం అంటారు ఏకైతే వాళ్ళు 2 లక్షల లంచం ఎట్లా ఇవ్వాలి నేను మున్సిపల్ ఆఫీస్గా కుకుటపల్లిలో అడిగితే బాలనగర్లో కుకుటపల్లిలో అడిగితే పోతే 2 లక్షలు అంటే ఆడక చేయాలి నేను 8 మంది ఎట్లా నడపాలి మేము ఓటే గంటలో వేస్తాం మా డ్యూటీ మాకు ఇవ్వండి మాకు మా డ్యూటీ మాకు ఇవ్వండి బరాబర్ ఓటేస్తాం మేము ఎందుకు ఏం ఓటు ఏమంటున్నామా గెలిపిస్తాను ఆయన చేసిన అంత న్యాయమే మన మధ్యలో లేదు దొంగలు 2 లక్షలు ఎట్లా ఇవ్వాలి నేను మహా కోడం వచ్చింది అనుకోండి నేను ఎందుకంటే ఇప్పుడంతా కోదం రామ్ గారు కానీ ఇంకా రేవంత్ రెడ్డి గారు కానీ అంతా మంచి మంచి వాళ్ళు అంతా ఉండరు కదా వాళ్ళ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది ఇప్పుడు అయ్యాక వాళ్ళు ఎక్కడ మీటింగ్లు పెట్టినా జనం కలపడం కానీ ఇవన్నీ చూస్తుంటే మహాకూటమి వచ్చిద్దామో అని ఫస్ట్ టీఆర్ఎస్ఏ అనుకున్నాము. ఇప్పుడు మహాకూటమి ఇప్పుడు ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఇప్పుడు జనం రావటం ఆ ఫాలోయింగ్ అంతా చూసి మహాకూటమి వచ్చిద్దామో అనుకుంటున్నాం. మహాకూటమి అర్థమ్మా కేసీఆర్ చేసినవి కొన్ని మంచిగా లేవు కొన్ని మంచిగా ఉన్నాయి. ఇదిగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం కొంత అన్నీ నోరు అదుపు లేకుండా మాట్లాడటం దానివల్ల కొంత మైనస్ అభివృద్ధి జరగలేదు కాదు ఎక్కడెక్కడ పనులు మధ్యలో ఆగిపోయినాయి ఏది కంప్లీట్ కాలేదు వాళ్ళ నలుగురు కుటుంబ పరిపాలనలాగా ఉంది తప్ప ఎవరికి పక్క రాజకీయ నాయకుడు ఎవరికి కూడా డిఫరెన్స్ ఇవ్వడు ఏదైనా మాట్లాడినా కూడా ఎమ్మెల్యే నాదే అని చెప్పడం లేదు అన్నీ కేసీఆర్ తెచ్చిందనాలి నాది అనే మాట కనుక పెడితే ఎమ్మెల్యే నేల కట్ చేసి అతడు అది అంతా దొరల పరిపాలన దౌర్జన్యంలో ఎవరు మొరపడం లేదు అది తెలిసి మా కోటమే తెలుస్తుంది. అయితే ఉత్తమ అవుతాడు ఒక 25% అట్లా చేస్తున్నారు కానీ టైం పడుతుంది ఆయన చెప్పిన ప్రామిస్ మొత్తం కంప్లీట్ కావాలంటే ఇంకొక 50 ఇయర్స్ అయినా పడుతుంది. అన్ని హామీలు ఇచ్చేసాను ముందే 4 ఇయర్స్లో 50 ఇయర్స్ పట్టే టైం అంతా హామీలు ఇచ్చేసినాడు ఆయన అవ్వదనుకుంటున్నా ఎందుకంటే 4 ఇయర్స్లో 25% చేసాను కదా ఆయన చేయాలంటే 50% 60% వరకు కంప్లీట్ చేయొచ్చు కనీసం ఈ రోడ్లు కూడా వేయలేవు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో వేసిన రోడ్లు టీఆర్ఎస్ నుంచి వేయలేదు రోడ్లు ఇంతవరకు. ఇక్కడ నుంచి మీరు బాజ్పల్ నుంచి నిజాంపేట్ ఖమ్మం వరకు చెక్ చేసుకోండి రోడ్లు అసలు బాగాలేదు అది కాంగ్రెస్ ఫీల్డ్ వేసిందే మళ్ళీ ఎందుకు అసలు పట్టించుకోలేదు కూడా తెలియదు. 50% ఉంది ఎలక్షన్ అయ్యే వరకు ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.